నా ఎంపిక కపిల్ చిట్స్ ఇప్పటికీ వినంతే ఉంది. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. మొన్న ఈ మధ్య సిరిసిల్లలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సభలో ప్రసంగిస్తుండగా కరెంటు పోయిన ఘటన గుర్తుందా? ఉండే ఉంటుందిలేండి. ఎందుకంటే ఆ సమయంలో సీఎం రియాక్షన్ చూస్తే వేదికపై ఉన్న మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులందరికీ ముచ్చెమటలు పడ్డాయి. పవర్ కట్ కాగానే రాష్ట్రంలో ఎక్కడా లేని పవర్ కట్ సిరిసిల్లలోనే ఉన్నట్లుందని, ఇక్కడ సెస్ అధికారులు సన్నాసులని గట్టిగానే నవ్వుతూ మందలించారు. ఏకంగా సభలో అందరి ముందు సీఎం సెస్ అధికారులను సన్నాసులు అంటూ తిట్టడంతో అక్కడున్న జనం కూడా వారిని తిట్టుకున్నారు. పవర్ పోవడానికి సెస్ అధికారులే కారణమని సభకొచ్చిన వారంతా భావించారు. అయితే సెస్ అధికారులు మాత్రం తమ తప్పేం లేదంటున్నారు. అనవసరంగా తమపై నిందలు వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. సీఎం సభ జరిగిన గ్రౌండ్ లో విద్యుత్ లైన్లు కూడా లేవని, అసలు సభకు విద్యుత్ సరఫరా కూడా లేదని, 3 జనరేటర్ల ద్వారా పవర్ సప్లై ఇచ్చారని వారు చెబుతున్నారు. సీఎం కోసం సభావేదిక వెనుక ఒక ఏసీ గదిని సిద్ధం చేశారు. సభ ప్రారంభమై ప్రసంగం కొనసాగుతున్న సమయంలో అక్కడున్న ఓ అధికారి సదరు ఏసీలు ఇంకా పనిచేస్తూ ఉండటాన్ని గమనించారు. వెంటనే వాటిని ఆపివేయాలని అక్కడున్న ఓ వ్యక్తికి చెప్పారు. అయితే పవర్ సప్లై గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేని ఆ వ్యక్తి ఏసీ స్విచ్ కు బదులు మరో స్విచ్ నొక్కేశాడు. ఇంకేం, సీఎం మైక్ కు పవర్ కట్ అయిందే. అప్పుడు అధికారులు ఉరుకులు పరుగుల మీద మళ్లీ పవర్ పునరుద్ధరించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తమ తప్పు లేకున్నా సెస్ అధికారులు సీఎంతో చీవాటు తినాల్సి వచ్చింది. సెస్ అంటే సిరిసిల్ల జిల్లాకు చెందిన కోఆపరేటివ్ సొసైటీ. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ పేరుతో విద్యుత్ ను అందిస్తోంది. దీనికి ఒక పాలక వర్గం కూడా ఉంది. ఆ పాలక వర్గంలో టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం ఆగ్రహంతో ఇప్పుడు వారంతా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఏదేమైనా సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కరెంటు పోవడం అంటే ఎంతైనా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.